Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ స్ఫూర్తికి గండి, రైతులకు జగన్ షాక్. అసలు కథ ఏంటి? సెప్టెంబర్ 2 వైఎస్ వర్ధంతి, ఆయన్ని అధికారంలోకి తెచ్చింది ఉచిత వ్యవసాయ విద్యుత్తు. అప్పట్లో చంద్రబాబును దించింది వ్యవసాయ విద్యుత్తు. సంక్షోభంలో ఉన్న రైతుకు ఊపిరి నిలిపింది ఉచిత విద్యుత్తు. లెక్కలేనన్ని పథకాలకు తండ్రి పేరు పెట్టుకుంటున్న జగన్ ఆయన మనసుకు దగ్గరైన ఉచిత విద్యుత్ పథకానికి మాత్రం ఫ్యూజులు పీకేస్తున్నాడు. ఇదేం నివాళి, ఇదేం వారసత్వం? పంపులకు మీటర్లు పెట్టాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం వెలువడ్డాక సోషల్ మీడియాలో విపక్షాల నుంచి వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలు. జగన్ వీరాభిమాన శ్రేణులు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీన్ని ఎలా సమర్థించాలో, దీనికి కూడా ఓ శ్రేయో పథకంగా ఎలా ముద్రవేసి జనంలోకి తీసుకుపోవాలో సో కాల్డ్ సాక్షి కూడా సమజ్ కాలేదు. చంద్రబాబును తిట్టిపోయడంలో మాత్రమే ప్రావీణ్యం సంపాదించిన జగన్ పిఆర్ టీమ్స్ నిజానికి జగన్ నిర్ణయాల్ని జస్టిఫై చేసే విషయం వచ్చేసరికి తమ డొల్లతనాన్ని ఆవిష్కరించుకుంటున్నాయి. మంత్రులు అధికారుల నుంచి నిశ్శబ్దమే. మొన్న మొన్ననే బషీర్బాగ్ కరెంటు మృతుల్ని స్మరించుకున్నాం. అప్పుడే ఈ షాకింగ్ నిర్ణయాన్ని విని విస్తుపోతున్నామంటూ వామపక్షాలు వ్యాఖ్యానిస్తూ ఉంటే, వాస్తవంగా ఇలా నిర్ణయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పార్టీ నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. జనసేనకు చాలా విషయాల్లో ఓ వైఖరి, ఓ అవగాహన లేదు కాబట్టి వదిలేస్తే ఈ నిర్ణయానికి కారణమే బీజేపీ కాబట్టి సోము వీర్రాజు అండుకో కిక్కు మనడం లేదు. అయితే నిజంగా జగన్ నిర్ణయం దుర్మార్గమేనా? దీనికి కారణమేంటి? ఓసారి ఆబ్జెక్టివ్గా పరిశీలిద్దాం. నిజమే, జగన్ ఖజానా అత్యంత దయనీయ స్థితిలో ఉంది. అయినా జగన్ పంచుడు పథకాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అప్పులు తీస్తే తప్ప బండి నడవదు. అప్పులు తీసుకురావడానికి ఎఫ్ఆర్బిఎం అడ్డుగా ఉంది. కరోనా దెబ్బ దారుణంగానే ఉంది. ఇప్పటికే చంద్రబాబు అప్పులు తడిసి మోపెడకాగా జగన్ తెచ్చే క్రొత్త అప్పులు రాష్ట్రాన్ని ఎప్పుడో గాడి తప్పించేస్తాయి. అయినా అప్పులు కావాలి. అవి కావాలంటే ఎఫ్ఆర్బిఎం అడ్డు తొలగాలి. ఈ స్థితిలో కేంద్రం ఆత్మనిర్భర భారత్ పేరిట రాష్ట్రాలకు సాయం పేరిట ఓ స్కీమ్ పెట్టింది. నేను చెప్పిన షరతులు, సంస్కరణలు అమలు చేస్తే జీఎస్డీపీలో 5% మేరకు క్రొత్త అప్పులు తెచ్చుకోవడానికి ఓకే అంటానన్నది. ఆ షరతుల్లో ఒకటి విద్యుత్ సంస్కరణలు. అందులో ప్రధానమైనది పంపు సెట్ల మీటరింగ్. విధి లేక, వేరే దిక్కు లేక జగన్ రెడీ అన్నాడు. ప్రపంచ బ్యాంక్ కాదు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి ఆ వాడకం ఎంతో కరెక్ట్గా లెక్కించాలని రెగ్యులేటరీ కమిషనర్లు కూడా పలుసార్లు ఆదేశించాయి. ఉచిత విద్యుత్ పేరిట ఏటా ఎంత వాడకం చూపిస్తున్నారు, ఎంత సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందో లెక్క తేలాలనేది దీని ఉద్దేశం. దీనికి ఏకైక మార్గం పంపు సెట్లకు మీటర్లు పెట్టి నెల నెల ఖచ్చితమైన వాడకం ఎంతో రికార్డ్ చేయడం. ఆ కరెంటుకు సరిపడా సబ్సిడీని మాత్రమే కరెంటు సంస్థలకు ఇచ్చి మిగతా వాణిజ్య నష్టాలని తేల్చాలనేది ఈ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన ప్రక్రియ. కానీ రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని, రాజకీయంగా నష్టం అని భావించి మాయ నాటకాలు చేసేవి. ఫీడర్లకు మీటర్లు పెట్టడం, ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్ల మీద మీటర్లు పెట్టి ఉజ్జాయింపు లెక్కలు వేసి టక్కు టమారా విద్యల్ని ప్రదర్శించేవి. కానీ జగన్ విధి లేక తీసుకోవాల్సి వచ్చినా సరే సాహసంతో ఈ నిర్ణయం తీసేసుకున్నారు. ప్రతి పంపు సెట్టుకు మీటర్లు పెడతానన్నారు. అప్పుల కోసమే అయినా సరే, రాజకీయంగా చిక్కులున్నా సరే ఎదుర్కోవడానికి రెడీ అయిపోయారు. నగదు బదిలీ పథకాన్ని వ్యవసాయ విద్యుత్కు వర్తింపజేయడానికి రెడీ అన్నారు. ఇదంతా సరే, ఇది రైతులకు వ్యతిరేకమా, వైఎస్ స్ఫూర్తికి విరుద్ధమా, ఉచిత కరెంట్ ఇక పోయినట్లేనా, రైతులకు మళ్ళీ దుర్దినాలేనా? ఈ ప్రచారం, ఈ అభిప్రాయాలు అసలు నిజమేంటో చూద్దాం. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు శరాఘాతమా? పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు మరింత సంక్షోభంలో పడిపోతారా? వేలకు వేల కోట్లను జనానికి పంచిపెట్టే అభినవ కర్ణుడు, సివి చక్రవర్తి, నయా త్యాగయ్య వంటి జగన్ రైతుల పొట్ట ఎందుకు కొడుతున్నట్లు? మరి అసలు ఉచిత విద్యుత్కు ఇక మంగళం పాడినట్లే, దాని ఫీజులు పీకేసినట్లే అనే ప్రచారంలో నిజమేనా? ఓసారి వివరాల్లోకి ఇంకాస్త లోతుగా వెళదాం. తెలంగాణతో పోలిస్తే ఏపీలో బోర్ల వాడకం తక్కువ. కృష్ణా, గోదావరి డెల్టాలు, నాగార్జునసాగర్, ఇతర కొన్ని ప్రాజెక్టుల వల్ల ఎంతో కాలంగా ఏపీ రైతులకు సుస్థిర నీటిపారుదల సౌకర్యం ఉంది. అయినా సరే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలు, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బోర్లే దిక్కు. అవి లేకపోతే వ్యవసాయమే లేదు. ఇప్పటికీ 17.50 లక్షల పంపు సెట్లున్నట్లు ప్రభుత్వ అంచనా. కానీ 20 లక్షల దాకా ఉండొచ్చు. 8,000 కోట్ల దాకా ప్రభుత్వం ఇస్తూ ఉండగా క్రాస్ సబ్సిడీ అదనం. రైతుకు ఉచిత కరెంటు పేరిట ఏటా ప్రభుత్వం 1,000 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. ఎక్కువ వాడకం ఉన్న గృహ, వాణిజ్య కస్టమర్ల నుంచి క్రాస్ సబ్సిడీ ఇప్పిస్తోంది. అయినా ఇప్పుడు ఈ కరెంటుకు సరిగ్గా లెక్క ఉండదు. అందుకని మీటర్లు పెట్టాలనేది ఏనాటి నుంచో ఉన్న ఆలోచనే. మరోవైపు సాధ్యాసాధ్యాలు, ఆచరణ సమస్యలు ఆలోచించకుండా ప్రతి పథకానికి అమృతాంజనే అనే తరహాలో
డీబీటీ అంటే నగదు బదిలీయే దిక్కు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతోంది. నిజానికి పథకాన్ని బట్టి నిర్ణయాలు ఉండాలి, కానీ మోదీ ప్రభుత్వానికి అదేమీ పట్టదు. వీలైనంత వరకు సబ్సిడీలకు మంగళం పాడడమే దాని ధ్యేయం. నువ్వు ఇచ్చే సబ్సిడీ ఏదో రైతుల ఖాతాల్లో వేసే, వాడుకున్న కరెంటుకు బిల్లులు ఇవ్వు, చెల్లించాలని చెప్పు, అప్పుడు ఉచిత కరెంటుకు ఓ జవాబుదారీతనం వస్తుందనేది కేంద్రం చెబుతున్న రుద్దుతున్న పద్ధతి. అంటే రైతు తన వాడకానికి తగిన బిల్లు చెల్లిస్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్కు పొందుతున్నట్లుగానే మన ఖాతాల్లోకి ప్రభుత్వ సబ్సిడీ వచ్చి పడుతుంది. ఈ కథలన్నీ దేనికి అనుకుని ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. ప్రతి పంపు సెట్కు ఓ సౌర విద్యుత్ యూనిట్ ఇద్దాం, సబ్సిడీలు ఇద్దాం, ఇక రైతు ఎంత వాడుకున్నా సరే ఎక్కువ ఉత్పత్తి అయ్యే కరెంట్ గ్రిడ్లోకి వస్తుంది, ప్రభుత్వం మీద ఏటా వేల కోట్ల భారం తప్పుతుంది, వన్స్ ఫర్ ఆల్ అనుకున్నారు అధికారులు. మన ప్రభుత్వాల సంగతి తెలుసు కదా, అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈలోపు కరోనా దెబ్బకు జగన్ జేబు ఖాళీ అయిపోయి ఇక మోదీ చెప్పిన నగదు బదిలీని ఈ ఉచిత కరెంట్లోకి తీసుకొచ్చేశాడు జగన్. ఇప్పుడే కాదు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తారు. పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రీడింగ్ క్రోడీకరణ సులభం అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. స్థూలంగా చూస్తే ఓకే, నేరుగా ప్రభుత్వం డిస్కమ్స్కు సబ్సిడీ ఇవ్వకుండా రైతుకు ఇస్తుంది, రైతు తన వాడకాన్ని బట్టి డిస్కమ్స్కు చెల్లిస్తారు. అంటే రైతుపై పడే భారం ఏమీ లేదు, ఉచిత కరెంటుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ వ్యవసాయ విద్యుత్కు టారిఫ్ ఎంత? ఒక ధనిక రైతుకు అంటే ఉచిత కరెంటు పరిధిలో లేని కార్పొరేట్ ధనిక రైతులకు వర్తించే టారిఫే మామూలు రైతుకు కూడా వర్తింపజేస్తారా? వాణిజ్య పంటలు వేసే రైతులకు, తిండి గింజలు పండించుకునే రైతులకు ఒకే టారిఫ్ సమంజసమేనా? పొగాకు రైతును వేరుశనగ రైతును ఒకే ఘటన కట్టేయగలమా? తక్కువగా బోర్లను వాడే ఓ కోస్తా రైతుకు అది తప్ప వేరే దిక్కులేని సీమ రైతుకు ఒకే రకం కరెంట్ ఛార్జీలు సమర్థనీయమేనా? అన్నీ నగదు బదిలీ పథకాల్లాగే ఇందులోనూ ఒకసారి నగదు ఖాతాకు రాగానే రైతులు వేరే అవసరాలకు వాటిని వాడేస్తారు. తీరా బిల్లు చెల్లించే సమయానికి డబ్బు ఉండదు. పైగా ఏ ప్రభుత్వము తాము బిల్లులు చెల్లించకపోయినా సరే తమ జోలికి రాదు అనే తరతరాల ధీమా. అప్పుడు జగన్ సర్కార్ ఏం చేయాలి? బిల్లులు చెల్లించని రైతుల కనెక్షన్లను పీకేస్తుందా? అది సాధ్యమేనా? తద్వారా జరిగే పొలిటికల్ డ్యామేజీకి జగన్ రెడీయా? సో దీనికి నగదు బదిలీ కన్నా ఉత్తమ ప్రత్యామ్నాయం అవసరం. తాత్కాలికంగా కొన్ని వేల కోట్ల అదనపు అప్పులకు, తక్షణ అవసరాలకు మొత్తం సిస్టమ్ను డీరేయల్ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఆ ప్రత్యామ్నాయం ఏంటి? ఇది అసలు ప్రశ్న. ప్రతి రైతుకు సౌర విద్యుత్ యూనిట్ ఇవ్వడమా? ప్రభుత్వమే పెద్ద సాంప్రదాయేతర ప్లాంట్ పెట్టేసి ఆ కరెంటును ఉచితంగా డిస్కమ్స్కి ఇచ్చి ఉచిత కరెంటు నష్టానికి సర్దుబాటు చేసుకోవాలని, దాన్నే సబ్సిడీగా పరిగణించాలని చెప్పడమా? అబ్బే, ఐఎస్ఐ పంపు సెట్లతో మార్పిడి, కెపాసిటర్ల బిగింపే మన డిస్కమ్స్కు చేతకాలేదు. ఇక ఇవన్నీ ఏం చేస్తారంటారా? ఏమో చేయగలిగితే జగన్ వంటి మొండి సాహసి మాత్రమే చేయగలడు. తను చేయలేకపోతే ఇక వీటి గురించి చర్చించడమే శుద్ధ దండుగా.